చిరు వ్యాపారం చేసుకునే పరిస్థితి, ఈ ధరలన్నీ పెరిగిపోయినాయి, వంట నూనె కానివ్వండి అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితిలో ఈ రెండేళ్ళలో అసలు ఎలా ఉందంటారు సామాన్యుడి పరిస్థితి? ఎలా చాలా బాగోలేదండి పరిస్థితి, పరిస్థితి అస్సలు బాగోలేదు. మళ్ళీ ఇలాంటప్పుడు మనం ఎలా ఇచ్చేసుకుంటాం సరుకులు అనేవి? కొనాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ ఏం చేయమంటారు? ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వకుండా ఉండలేదు. మా మేము కూడా ఇలా అవుతుంటే మనం ఏం చేయగలం? మేము సర్దే వరకు సర్దగలుగుతున్నాం అంటున్నారు. అది ఇంకా ప్రతి చోట ధరలు పెరిగిపోయినాయి. ఇంటి అద్దెలు కూడా పెరిగిపోయిన పరిస్థితిలో మీరు ఇలా రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇంటి అద్దెలు కట్టగలుగుతున్నారంట? కట్టలేకపోతున్నాం అండి. కట్టలేక బ్రిడ్జి కింద బతుకుతున్నాం మేము. ఇలా పెట్టుకొని బతుకుతుంటే కూడా ఊరుకోవట్లేదు. మీరు ట్యాక్సీ కడుతున్నారా చేస్తున్నారా అంటున్నారు. మా అలాంటి వాళ్ళు బతుక ఊరుతుంటే పోలీసు వాళ్ళు వస్తారు, కాయలేయండి అయ్యేయండి అంటారు. మేము ఎక్కడేయగలుగుతాం? మేము 10,000 పెట్టుకుంటే అప్పు తెచ్చుకొని 3 రూపాయలు వడ్డీ తెచ్చుకొని కట్టేటప్పటికే మనం తినేటప్పటికి ఈ రేట్లు మళ్ళీ 1 గంటకు అలా కరోనా మూలాన తీసేయాల అవసరం వస్తుంది. తీపోతే కాయలు తీసుకెళ్తామని దడిపిస్తున్నారు. ఇంకా చేసేది ఏం లేదు. మరి చిన్నపిల్లలతో ఈ రోజున పెరిగిన ధరలతో ఇంట్లో సామాన్ కానీ ఏమైనా కొనుక్కుని 3 పూట్ల తినే అవకాశం, కడుపు నుండి తినే అవకాశం ఉందా అమ్మా? లేదండి, ఒక పూట తింటే ఒక పూట మానేసుకుంటాం, మళ్ళీ ఇంకో 2 పూట తింటాం. అలా జరుగుతుంది. ఆయిల్ ప్యాకెట్ కొనాలంటేనే 180 రూపాయలు కేజీ ఆయిల్. పప్పులు కొనాలంటే కూడా 80 రూపాయలు కేజీ, 120 రూపాయలు రేటును బట్టే పప్పు. అది ఇంకా ఏంటి మరి ఈ రోజున అంటే పేదవాళ్ళ కోసమే, నేను పేదవాళ్ళ కోసం ప్రభుత్వం నేను విన్నాను నేను చూశాను అన్న ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ గురించి ఆలోచించట్లేదంటా ఈ ధరల పెరుగుదల మీద? ఆలోచిస్తున్నారండి, ఆయన పెట్టే వరకే ఆయన పెడుతున్నారు. ఈ డోక్రా వాళ్ళకి మామూలు ముసలోళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు 40 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకా కత్మా రోజుల వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, చేయట్లేదు. ఒక ఆయిల్ ప్యాకెట్ రావట్లేదు. ఏదైనా సరే 1/4 కేజీ తీసుకున్నా కూడా 30 రూపాయలు 40 రూపాయలు ధరే ఉంది. ఇంకా ధరలు తగ్గిస్తానన్నారు, ఇప్పుడు దాకా తగ్గిలేదు. మొన్న జగన్ గారు కూడా అదే మాట అన్నారు, ధరలు తగ్గిస్తామమ్మా, ఇంత ధరలు ఉంటే మీరు కట్టలేకపోతున్నారు చేయలేకపోతున్నారు, నేను తీసుకుంటా హామీ అన్నారు, చేయలేదు ఏమి. అది మరి ఈరోజున ఇప్పుడు ఇంట్లో మగ మనిషి బయటికి వెళ్ళి పనిచేసి గతంలో 500 తీసుకొచ్చి 100 రూపాయలు తాగి తీసుకొచ్చేవాడు, ఇప్పుడు ఈ రోజున 500 పనిచేసే మగ మనిషి 1000 రూపాయలు తెచ్చినా కూడా సరిపోవట్లేదండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ధరలు పెరిగిపోయినాయి. అప్పుడేముంది, 1/4 కేజీ నూనె తీసుకొస్తే 30 రూపాయలు అలా ఉండేది కేజీ. ఇప్పుడు ఎక్కడుందండి? 180 రూపాయలు అదే అవుతుంది కేజీ బియ్యం. అప్పుడు ఎంత ఉంది? 40-30 రూపాయలు 25 రూపాయలు ఉండేది కేజీ. ధరలు అనేది చాలా తప్పది పెంచటం మాత్రం. అది మళ్ళీ మీరేం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. అంటే ఇప్పుడు ఈ రోజున ఈ చిరు వ్యాపారం చేసుకునే సాయంత్రానికి 1 రూపాయి 800 పడింది ట్రై. మేము ఎంత కమ్మాలి? ఇక్కడ వచ్చేటప్పటికి 150 అడుగుతున్నారు. పడలేదండి అంటే అక్కడ వెళ్తే తక్కువగా ఉన్నాయి కదమ్మా కాయలు అంటున్నారు. మళ్ళీ మేము ఎలా అమ్మాలి? మీరు లాక్డౌన్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా చేశారు కదా, ఏమన్నా వ్యాపారం జరుగుద్ది అనుకుంటున్నారా? అంటే ఎండను చూసి దడిచి మధ్యాహ్నం వాళ్ళే వెళ్ళిపోతున్నారండి. సాయంత్రం పూట అంత ఉండట్లేదు బేరం, 1 గంట వరకే బేరం. ఈ లాక్డౌన్ పెట్టిన కాడి నుంచి అలాగే జరుగుతుంది. ఇంకా ఏం నుంచి ఉంటాం చేస్తాం ఇంటద్దెలో దాంట్లోనే మొత్తం. ఈ పిల్లలకు స్కూల్ కూడా ఇంకా ఇది లేదు. అలా తిరుగుతుంటే కూడా ఏంటి అక్కడ నుంచి ఉన్నా ఇక్కడ నుంచి ఉన్నాను. మళ్ళీ మా పక్కన వేసుకొని అమ్ముకుంటే కూడా పోలీసు వాళ్ళు అరుస్తాం. అలా అయిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.